ఒక విషయం అర్థమైపోయింది. జగన్ కి ఓటమి గంట మోగుతున్నట్లే. ఎందుకంటే లోకేష్ పాదయాత్ర కృష్ణా జిల్లాలో అడుగు పెట్టగానే మోత మోగిపోయింది. పగలు రాత్రి తేడా లేకుండా తెల్లవారుజాము వరకు లోకేష్ నడవటం, ఆ టైం వరకు పార్టీ కేడర్ అభిమానులంతా వెయిట్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? మరోవైపు గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్రలో పవన్ కు భారీ రెస్పాన్స్. దీన్ని బట్టి కోస్తాలో మాత్రం ప్రతిపక్షానిదే హవా అని అర్థమవుతోంది. వీళ్ళిద్దరూ సరిగ్గా కలిస్తే అభ్యర్థుల విషయంలో పిచ్చి వేషాలు వేయకపోతే మాత్రం స్వీప్ చేస్తారనే టాక్ వినపడుతోంది. ఒకప్పుడు జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇలాంటి సీనే కనపడింది. విజయవాడ కనకదుర్గ వారధి మీదకు జగన్ పాదయాత్ర రావడం, డ్రోన్ షాట్స్ వీడియోలు చూసి అందరూ నివ్వెరపోయారు. ఏంటా జనం అని అప్పుడే చాలా మంది అనుకున్నారు. ఇక జగన్ వచ్చేస్తున్నాడని అధికారంలోకి. కానీ తెలుగుదేశం అభిమానులు మాత్రం అది నమ్మలేదు, చంద్రబాబు అస్సలు నమ్మలేదు. కానీ చివరికి అదే జరిగింది. ఇప్పుడు కూడా సరిగ్గా అదే నడుస్తోంది, కాకపోతే రివర్స్ లో. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర, పవన్ వారాహి యాత్రలు చూసి జనం అలా మాట్లాడుకుంటున్నారు. యథాప్రకారం వైసీపీ శ్రేణులు మాత్రం అన్న మళ్లీ వస్తాడు, పథకాలు ఇస్తున్నాగా అని అనుకుంటున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ అలా లేదని తెలుస్తూనే ఉంది. జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత కేవలం చదువుకున్న వాళ్లకే, మిగతా వాళ్లకు లేదు అని ఇంకా చాలా మంది వాదిస్తున్నారు. కానీ వైసీపీలోనే వినపడుతున్న టాక్ ఏంటంటే, గడప గడపకు ప్రోగ్రాంలో వెళితే మనం పథకాలు అందుతున్నాయా అంటుంటే వాళ్ళు అవన్నీ పక్కన పెట్టి రోడ్లు ఎందుకు వేయలేదు, మంచినీళ్లు రావటం లేదు, రైతులైతే కాలువల పూడికలు తీయలేదంటూ నిలదీస్తున్నారు. అంటే పథకాలు ఒక్కటే చాలదని తెలుస్తుంది కదా, జగన్ అన్న వినటం లేదని వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఇంకో పెద్ద విషయం ఏంటంటే, వైసీపీ నేతలు కేడర్ తమ పార్టీలో వారినే ఇబ్బంది పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్లంతా జగన్ను వ్యతిరేకించకపోవచ్చు, కానీ లోకల్గా ఉన్న నాయకుడిని మాత్రం వ్యతిరేకిస్తారు. అప్పుడు ఓట్లు పడవు. పథకాలు అందుకునే వారిలో జగన్ మీద కన్నా వైసీపీ నేతల మీద వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఏమైనా బయట కనిపిస్తున్నది ఒకటి, జనంలో వినపడుతున్నది ఒకటి, కానీ జగన్ అనుకో శిబిరంలో అనుకుంటున్నది మరొకటి. ఇదే ఫీలింగ్ అప్పుడు చంద్రబాబుకు ఉంది, అదే ఇప్పుడు జగన్లోనూ కనపడుతోంది. ఏం జరుగుతుందో చూడాలి.